హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మామిడికాయ వంకాయ కర్రీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోటికి ఏమి తినాలనిపించలేనప్పుడు ఇలా చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా నేను ఒక మామిడికాయ తీసుకున్నాను పెద్ద సైజు మామిడికాయ ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇలా లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే బాగుంటుంది కట్ చేసేసుకుందాం ముందుగా ఓ బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకుని సాల్ట్ వేసుకుని మనం వంకాయలు కట్ చేసుకుంటాం కదా అవి ఇందులో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను అలానే మొత్తం వంకాయలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నా మామిడికాయ కూడా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి ఆయిల్ వేస్తున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోండి కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం చూడండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం ఆనియన్స్ వేగిపోయినాయండి దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పసుని పోయేంతవరకు వేయించుకోవాలి అలానే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను వంకాయలు దగ్గరగా అయినాయి కదా ఒకసారి కలిపేసుకొని మనం మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసేసుకొని మరో ఐదు నిమిషాలు మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు మనం ఇలా మూత పెట్టి కుక్ చేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుందండి కూర స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కారం వేస్తున్నాను ఒకటిన్నర స్పూను ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేస్తున్నానండి ఎక్కువ వాటర్ వేయనవసరం అవసరం లేదు కొంచెం ముక్క మూలిగేంత వరకు మనం వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత మరో ఐదు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి దగ్గరగా అయ్యింది కదా ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకొక టూ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కట్ చేసుకొని కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇవి కూడా దగ్గరగా అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ పడుతుందండి టూ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను రెడీ అయిపోయిందండి కర్రీ మామిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు చాలా బాగా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అలానే కొంచెం పై నుంచి కొత్తిమీర కూడా వేసుకుందాం చూస్తున్నారు కదా వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళ ఎవరైనా నా ఛానల్స్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సపోర్టింగ్గా ఉంటుంది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్